తెలంగాణ అత్యంత ఎత్తైన ప్రాంతం తెలంగాణలో. కృష్ణా గోదావరి బ్రిడ్జ్ ప్రాంతం ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడిగట్టుతున్న ప్రాంతం, వర్షపాతం సగటు కంటే తక్కువ ఉన్న ప్రాంతం, చదువు కాటలతో కటకాలతో చాలా కాలంగా అలవాటు. ఇక్కడ నీరు, విద్యుత్ ఈ రెండు అంశాలు ప్రధానం. నీటి విషయంలో గోదావరి జలాలు తీసుకొచ్చేసి ఈ చెరువులు నింపిన నగ్న సత్యాన్ని గుర్తు చేస్తాం. ఇది చారిత్రక సత్యం. చరిత్రలో మొదటిసారి ప్రపంచ నదీ జలాల ఉద్యమ చరిత్రలో పట జనగామ ప్రాంతంలో 84-85 రెండు సంవత్సరాలు పోచంపాడు జలాల సాధన కార్యదర్శిగా ఆ రోజు 2 సంవత్సరాలు ఉద్యమం చేసిన చరిత్ర మాది. ఆ ఉద్యమ తీరులో ఈరోజు గోదావరి జలాలు వచ్చిన వాస్తవానికి తెలియదు. రెండవది విద్యుత్. విద్యుత్ రంగంలో దేశంలో మొదటిసారిగా గత 3 సంవత్సరాల కింద క్రమబద్ధీకరణ మెరుగుపరచడము, సరఫరా నియంత్రించడము, మెరుగైన విద్యుత్తు పంపిణీ చేయడానికి దేశంలో మొదటిసారిగా ఒక ఎలక్ట్రికల్ డివిజన్లో 27 కోట్లతో శాంక్షన్ చేయించి ఆదుకున్న సంఘటన జరగాలనుకుంది. ఈ నేపథ్యంలో గత 4 సంవత్సరాల నుంచి రబీ పంటలు పండింది, మార్కెట్లోకి వచ్చింది. ఆ వివరాలు తెలియజేస్తాను, మీరు తెలుసుకోమని కోరుతున్నాను. అంతే తప్ప మేమేదో ఇంకా చేయాల్సిన అవసరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని కంకణం కట్టుకున్నాం. ఈ కరువు పీడిత ప్రాంతానికి పాడి పరిశ్రమ వ్యవసాయానికి అనుబంధంగా తెలంగాణలో అత్యంత ఎక్కువ పాల సేకరణ జరుగుతున్న నగ్న సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాను. 18,000 రైతు కుటుంబాలు పాల ఉత్పత్తి అదనంగా ఆదాయాన్ని చేస్తున్నది కేవలం జనగా ప్రాంతంలోననే మాట దీని ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాము. నాకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఈ కార్యక్రమాలతో పాటు మహిళా సాధికారతకు దేశంలో మొదటిసారిగా డాక్రా సంఘాల స్థాపన 94లో వస్తే రాష్ట్రంలో పట డాక్రా రుణ వితరణ 6 సంఘాలకు జరిగితే నా నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలోని 6 సంఘాలకు 2 సంఘాలకు మొదటి దశగా మొట్టమొదటిగా రుణ వితరణ కల్పించిన విషయాన్ని తెలియజేస్తాము. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పట మహిళలను ప్రోత్సహించే విధంగా రాణి రుద్రమ కోఆపరేటివ్ బ్యాంకును ప్రత్యేకంగా స్థాపించడానికి చేసిన కృషి ఆ ప్రాంత మహిళలు చేస్తూ ఈరోజు 22,000 సభ్యులతో 15 కోట్ల రూపాయల మూలధనంతో ఆ సంస్థ నడుపుతున్న విధానం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న విశేషాలుగా నేను తెలియజెప్పాల్సిన బాధ్యతగా తెలియజేస్తాను. ఇక అవినీతికి ఆస్కారం లేకుండా తెచ్చేదాంట్లో సంస్కరణలు అవసరం, సవరణలు అవసరం. ఆ దిశలో పట ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించింది. యూపీఏ ప్రభుత్వం లోకపాల దీనిని తెచ్చింది. దానికి అనుగుణంగా మరి ఇక్కడ కార్యక్రమాలు కొత్త ప్రభుత్వం లోపల చట్టం తీసుకొస్తున్నాం. మీసేవ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనకు జోడించి ప్రజలకు మేలైన సేవలు చేయడమే కాకుండా అవినీతికి ఆస్కారం లేకుండా అవినీతి తగ్గించే విధంగా చేసే కార్యక్రమాలు వ్యవస్థలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్న విషయాన్ని తెలియదు. అక్కడ పెట్టి మీరు పదే పదే చెప్తున్నారు మేము మాట తప్పం మాట తప్పని చరిత్ర మాది, అదేవిధంగా సామాజిక న్యాయం మాత్రమే సాధ్యం అంటున్నారు. దీంట్లో అయితే పొత్తులో భాగంగా సిపిఐకి ఇచ్చిన ఒక మైనార్టీ నేత ఉన్న దేశంలో మీరు ఒక అగ్రవర్ణానికి బీఫామ్ అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉంటే మీరు బీఫామ్ ఇవ్వడం ఎలా సమర్థిస్తుంటారు? రెండవది నర్సంపేటకు సంబంధించి ఒక డీసీ నేతగా ఉన్నారు, ఉద్యమ నేత టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి డీసీసీ యొక్క బదిలో ఉంటే మీరు అతన్ని ఉపసంహరించుకోలేకపోవడానికి మీరు ఏదైనా సమర్థం పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని నేను ఇంతకుముందే చెప్పాను. పొత్తుల విషయంలో 7 స్థానాల 6 స్థానాల అనేది కొంత వివాదమైన అంశం. ఆ అంశం హైకమాండ్ దృష్టిలో వాళ్ళ హైకమాండ్ మా హైకమాండ్ చర్చించింది ఒక దీనికి రాలేదు. ఆ నేపథ్యంలో కండిషనల్ బీఫామ్ అధిష్టానం ఇవ్వాల నేపథ్యంలో ఇవ్వడం జరిగింది. దాన్ని సవరించడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. ఇది సిబిఐతో మాట్లాడుతున్నాము, మా అభ్యర్థులతో మాట్లాడతాము, సరైన విషయం చేస్తాము. ఇక నర్సంపేటలో అధిష్టానం ఏదైతే బ్యాంకులో ఉన్న వారికి ఇచ్చింది,
వారిని నివారింపజేయడానికి చేసిన ప్రయత్నం చేశాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే పార్టీ పరంగా రిజల్ట్స్ అందరి మీద గతంలో మాదిరిగా పార్టీ ఉపేక్షించడం అనే విషయాన్ని ఇంతకుముందే తెలియజేశాను, మరొకసారి చెప్పారు.